Welcome to the Royal Engineering Works Small Scale Analysis Paper Plates. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని దయచేసి అందరూ చివరి వరకు చూడండి. నేను ఇచ్చే పేపర్ ప్లేట్ మిషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ రా మెటీరియల్స్ పేపర్ ప్లేట్కి సంబంధించిన రా మెటీరియల్ ఇన్ఫర్మేషన్ కానీ డీటెయిల్స్ కానీ. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, సో డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో నా వాయిస్ వినపడుతుంది, క్లియర్గా మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినండి. సో ఇప్పుడు ఈ వీడియోని కంటిన్యూగా చివరి వరకు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మల్టీపర్పస్ మల్టిపుల్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్, ఆల్ టైప్ ఆఫ్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు, ఆల్ ఇన్ వన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్ మనకి సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. దీనికి వచ్చే డైలు బేరింగ్ డైలు ఉంటాయి. ఈ డైలలో మనము ఈ మిషన్లో మనకి 2 HP మోటార్స్ ఉంది. ఈ మోటార్ని మనము డొమెస్టిక్ ఇంటి కరెంట్ కాకుండా సపరేట్గా కేటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకొని మిషన్ రన్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మంచి సలహా ఇస్తున్నాను, పాటించండి. ఈ బేరింగ్ డైలకు దీనికి వచ్చే బేరింగ్ డైలు మనము షీట్ పెట్టిన తర్వాత ప్లేట్ కటింగ్ అయిన తర్వాత చాలా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, కటింగ్ బాగా వస్తుంది. ఈ మిషన్లో మనము ఈ బేరింగ్ డై మిషన్లో ఈ మల్టిపుల్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మల్టీపర్పస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో బఫే ప్లేట్లు అట్ ద సేమ్ టైమ్ సిట్టింగ్ ప్లేట్స్, అంటే బఫే మందం ప్లేట్లు లేదంటే పల్చడి పత్రాల ప్లేట్స్. కానీ ఈ మిషన్లో మనము టిఫిన్ ప్లేట్స్ అని, స్నాక్స్ ప్లేట్స్ అని, బేకరీ ప్లేట్స్ అని, పానీపూరి కప్పులని, డోనా కప్పులని తయారు చేసుకోవచ్చు. సో ఈ మిషన్లో మనము ఆల్ టైప్ ఆఫ్స్ అంటే అన్ని రకాల ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. వేటి వేటి డైలు సైజులు వేరు ఉంటాయి కాబట్టి ఆ సైజులు మనకు కావాల్సిన సైజులో మనము ఏ డై కావాలంటే ఆ డై సెట్ చేసుకొని చేసుకోవచ్చు. బట్ ఈ మిషన్కి వచ్చే బేరింగ్ డైలు అనేటివి లైఫ్ తొందరగా ఉండవు, తొందరగా పాడైపోతాయి. కాబట్టి మీరు ఒకసారి మిషన్ కొనుక్కునే ముందర అన్ని రకాల ప్లేట్లు తయారు చేసుకునే వాళ్ళు కావాలనుకునే వాళ్ళు ఈ విషయం ముఖ్య విషయం గమనించి కొనుక్కోవాల్సిందిగా కోరుచున్నాను. సో ఈ మిషన్ యొక్క బేరింగ్ డైలు అనేటివి మనకు చాలా కాలం లైఫ్ ఉండదు, తొందరగా పాడైపోతాయి. ఈ డైలకు షార్ప్నెస్ కూడా పోతుంది. సో ఈ ముఖ్య విషయం గమనించండి. సో ఈ మిషన్లో మనం ఓన్లీ బఫే ప్లేట్లు, సిట్టింగ్ ప్లేట్స్ లేదంటే టిఫిన్ ప్లేట్స్, స్నాక్స్ ప్లేట్స్, బేకరీ ప్లేట్స్, డోనా కప్పులు, పానీపూరి కప్పులు తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో మనం ఎలాంటి కాఫీ కప్పులని, టీ కప్పులని తయారు చేసుకోలేము. సో మనం టిఫిన్ ప్లేట్లు ఏ విధంగా తయారు చేస్తామో ఒకసారి గమనించండి, చెప్తాను. మనకు కావాల్సిన సైజు, మనకు కావాల్సిన షీట్ అనేది ఒక కట్టర్ పెట్టుకొని మనకు షీట్లు 10, 20, 30, 40 షీట్లు పెట్టేసుకొని ఈ విధంగా కట్టర్ పెడితే ఈ విధంగా మనకు రౌండ్ బిల్లలాగా సర్కిల్ ప్లేట్ లాగా సర్కిల్ లాగా వస్తాయి. ఈ సర్కిల్స్ని మనము ఈ రెడీ అయిన సర్కిల్స్ని ఈ విధంగా డైలో పెట్టేసి మనకు కావాల్సిన సైజు వ్రింకిల్ డైలో పెట్టేసి మనకు టిఫిన్ ప్లేట్ అయితేనేమి కావాల్సిన సైజు డై పెట్టుకొని ఈ బేకరీ ప్లేట్స్ కానీ ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా మనం చేసుకోవచ్చు కట్టర్ అనేది షీట్. ఈ వీడియోని అందరూ చూసినందుకు ధన్యవాదములు. సో ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీర్స్ అండ్ పేపర్ ప్లేట్ రా మెటీరియల్స్. మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్ తయారీ మిషన్లు కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో ఈ ముఖ్య విషయం గమనించి రా మెటీరియల్ కోసం కాకుండా మిషన్స్ ప్లస్ రా మెటీరియల్ కోసం అయితే మీరు కంపల్సరిగా కాల్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఖాళీ రా మెటీరియల్ కోసం అయితే దయచేసి కాల్ చేయవద్దని కోరుతున్నాము. మా దగ్గర మేము మిషన్లు తయారు చేస్తాము. మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్లు మేకింగ్ మిషన్ తయారుకుంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు, అందిస్తాము. సో మీరు రా మెటీరియల్ కావాల్సిన వాళ్ళు దయచేసి మాకు కాల్ చేయవద్దు. మా దగ్గర మిషన్లు కొనేవారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో ఇది ముఖ్యంగా అందరినీ కోరుతున్నాను.